షలోం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:12. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ ద రైచువస్ అండ్ హిస్ ఇయర్స్ ఆర్ అటెంటివ్ టు దేర్ ప్రేయర్స్ బట్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అగెన్స్ట్ దోస్ హూ డూ ఈవిల్. చిన్నపిల్లలు ఏదో ఒకటి చేసి పెద్దవారి దృష్టిని ఆకర్షించాలని, తమ వైపు త్రిప్పుకోవాలని చూస్తారు. మనం కూడా దేవాది దేవుని దృష్టిని మనపైన పొందుకోవటానికి దేవుని యొక్క హృదయానుసారులుగాను యథార్థవంతులుగాను జీవించాలని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే యథార్థ హృదయాలను బలపరచటానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచరిస్తున్నాయని పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది. అలాంటప్పుడు ప్రభువు కన్నులు మనపైన ఉండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని ఎదుట ప్రవర్తించాలి, న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి జీవించాలి. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులముగా ఉండటానికి మనం పిలువబడ్డాం. కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించినప్పుడు, సమాధానమును వెదికి వెంబడిస్తున్నప్పుడు తప్పక దేవాది దేవుని కనుదృష్టి మనపై నిలుస్తుంది, మనలను బలపరుస్తుంది. అదెంత గొప్ప భాగ్యమో కదా. సర్వోన్నతుడు వగు మా తండ్రి, మీకిష్టమైన జీవితాన్ని జీవించలాగున మాకు కృపను చూపించండి. పూర్ణ హృదయంతో మిమ్మను వెంబడించు జీవిత విధానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్.